అమ్మా ఆనాడు మాపైన ఆరోపణలు చేశారు అందుకే నేను ఇప్పటికి 48 గంటలు ఈ సవాల్ ఇస్తరి నేను ఏం చెప్పానంటే వెంకన్న సాక్షిగా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను గాని మా కుటుంబ సభ్యులు గాని వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదని ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం 14వ తారీఖు నాడు జగన్ రెడ్డి వస్తున్నాడు ఆయన కూడా ఇదే ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నా జగన్ రెడ్డి గారు ఆంధ్రరాష్ట్రాలందరూ ఒకటే అడుగుతున్నారు ఎవరు మీ బాబాయిని చంపేశారని ఇప్పుడన్నా మీ బాబాయికి న్యాయం చేయమని ఈ సభాముఖంగా జగన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా విద్యుత్ గురించి కొన్ని మాట్లాడాల కరెంటు బిల్లు పెరిగిందమ్మా వందల్లో వచ్చే కరెంటు బిల్లు వేల్లో వస్తున్నాయి వేల్లో వచ్చే కరెంటు బిల్లు 15,000 ఈ రోజు వస్తున్నాయి దానికి కారణం ఏంటి తెలుసా తల్లి మీరు కాల్చిన ప్రతి యూనిట్ కి 50 పైసలు జగన్ సర్వీస్ ట్యాక్స్ ఆయన జోబులో ఉంటుంది ఇప్పుడు తీగ పట్టుకుంటే షాక్ కట్టండి కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కట్టండి ఆ స్థానానికి స్విచ్ ఆన్ చేయాలని భయం వస్తుందండి మీకేం ఆగదు అవునా కదా